Hi, hello everybody. Welcome back to my channel Lakshmi Gari Ammai. First of all, me andar ki so sorry. Endukante nenu video chesi almost oka 10 days ayipoyindi. Enduko ante naadi semester ending vachindi. Chaala assignments unnai submit chesevi and daniki naaku chaala time pattindi. So inka unnai but ee lopu nenu first asalu french toast try cheddam ani anukunnanu. First time chestunnanu, eppudu tinaledu. బట్ చాలా మంది మన వాళ్ళే మన ఇండియన్స్ చెప్పడం నేను విన్నాను బాగుంటుంది ట్రై చేయొచ్చు అని చెప్పేసి. అందుకనే ఈరోజు మీకు అలాగే మీకు నేర్పిద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రోజు ఇడ్లీ దోశ ఇవన్నీ తిని తిని బోర్ కొడుతుంది. సో కొంచెం అలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫ్రెంచ్ టోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్, హనీ, మిల్క్, బ్రెడ్ ఇవి మెయిన్. మనకు మిగతా కనిపించే ఫ్రూట్స్ అని గార్నిషింగ్ అండ్ సైడ్ డిషెస్ కోసం మిల్క్ పెట్టడం మర్చిపోయాను నేను. ఇప్పుడు నేను ఎగ్లోకి హనీ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు కొంచెం తక్కువైంది, మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక విస్క్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. చాలా ఈజీ, పెద్ద టైం కూడా పట్టదు, 5 మినిట్స్. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాంట్లోకి అదే బౌల్లోకి కొంచెం మిల్క్ యాడ్ చేయండి. ఇది సారీ సరిగ్గా తీయలేదు, ఇంకొక చేతిలో ఫోన్ ఉండే అన్నమాట. ఇక్కడ నేను టర్కిష్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను, కానీ నార్మల్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఇది బాగుంటుంది అని చెప్పి అన్నారనమాట, సజెషన్స్ వచ్చాయి, అందుకని ఇది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిల్క్, హనీ అండ్ ఎగ్స్ మిక్చర్ ఉంది కదా, దాంట్లోకి ఈ బ్రెడ్ని మొత్తం డిప్ చేసి ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఫ్రై చేసుకోవడం అంతే. పైన సైడ్ అసలు ఎగ్ అంటట్లేదు అనమాట, నాకు అసలు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, అందుకే దాన్ని తిప్పుతా ఉన్నా. బట్ దెన్ ఇంకా వేయాల్సి వచ్చింది, వేసేసాను. బాగానే ఉంది అలా కూడా అంటింది, కానీ నాకే కనిపించట్లేదు. కంప్లీట్గా రెడ్ కలర్, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే టెక్స్చర్, ఇదే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో యాపిల్స్, మీకు ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా, యాపిల్స్ ఫ్రై చేస్తున్నాను. దాంట్లోకి కొంచెం సిన్నమన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, దాల్చిన చెక్క పౌడర్ అన్నమాట. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసి సిన్నమన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాపిల్ అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ బనానా ఫ్రై చేస్తున్నాను, కాకపోతే దీంట్లోకి నేను సినమన్ పౌడర్ యాడ్ చేయట్లేదు. ఇవి ఏంటి అంటే జస్ట్ సైడ్ డిష్ అన్నమాట. మనం ఫ్రెంచ్ టోస్ట్ ఇది రెండు కలిపి తింటే బాగుంటుంది. అథెంటిక్ వే ఆఫ్ డూయింగ్ ఏమంటారు, ఫ్రెంచ్ టోస్ట్ అన్నమాట. హియర్ కమ్స్ ద గార్నిషింగ్ పార్ట్. మనం ఈ ఫ్రెంచ్ టోస్ట్ని హనీలో డిప్ చేసుకొని తింటామన్నమాట. కొంచెం ఇంకా ఎక్స్ట్రా లుక్ ఇవ్వడం కోసం నేను అట్లా రాస్బెర్రీస్ని డెకరేట్ చేస్తున్నాను ప్లేట్ చుట్టూ. అండ్ మనం ఫ్రై చేసుకున్న యాపిల్స్ అండ్ బనానాస్ కూడా దానిపైన పెట్టి కొంచెం పిస్తాతో గార్నిష్ చేశాను. యా, దాట్స్ ఇట్, రెడీ. చూసారు కదా ఫ్రెంచ్ టోస్ట్ ప్రిపేర్ చేసుకునే ప్రొసీజర్ చాలా సింపుల్. అండ్ కమింగ్ టు టేస్ట్, నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను కదా, నాది నా ఫీలింగ్స్ నేను మీకు చెప్తాను. అంటే మనకి రెగ్యులర్గా అనిపించదు, మనం ఫస్ట్ అసలు కారం కొంచెం ఉప్పు అలా కోరుకుంటాను, నేనైతే అట్లానే ప్రిఫర్ చేస్తాను.
సో ఇందులో మనం హనీ వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి అంత బ్యాడ్ అయితే కాదు, యూ కెన్ ట్రై. కొంచెం డిఫరెంట్గా కావాలి అని అనుకున్న వాళ్ళు, ఓకే యా, దాట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.